ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतयै नमः ॐ श्रीमात्रै नमः ॐ श्रीस्वर्णाकर्षणा कालभैरवाय नमो नमः ॐ अरुणाचलेश्वराय नमः हरि ॐ ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि तन्नो क्रोधकालभैरवप्रचोदयात् ॐ गुरुविष्णु गुरु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीशङ्कराचार्यगुरुपरम्पर्याय नमो नमः ॐ सदाशिवारम्भं शङ्कराचार्य मध्यमाम् अस्मत् आचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पर्यम् ॐ वासवे मातदेवी नमो नमः ॐ वज्रणकाय विद्महे తీక్ష్ణ దగ్గుస్తాయ ధీమహి తన్నో ప్రచోదయతు చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళవై భైరవ భగవద్భంధులందరికీ కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వైశాఖ మాసంలో ప్రారంభంలో తృతీయ అక్షయ తృతీయ అలాగనే శంకరాచార్య జయంతి ఆశీస్సులు శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు లక్ష్మీ స్వామి యొక్క జయంతి ఆశీస్సులో అందరిపైన చల్లని చూపులో చూసి అందరూ వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాలలో సకల అష్ట కష్టాలు సర్వత్ర సర్వత్రా ప్రాప్తి కలగాలను కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థిద్దాం అలాగనే మే నెల ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం జరిగినటువంటి వారందరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వైశాఖ మాసంలో నూతనంగా వివాహం చేసుకోబోతున్న వారందరికీ కూడా శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్ల కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి వారందరికీ ఇష్ట ఐశ్వర్యాలు అష్ట సంపదలు కలగాలని కోరుకుందాం ఆశీర్ ఆశీర్వదించమని కోరుకుందాం అలాగనే ద్వాదశ రాశులలో గ్రహ గమనాన్ని ఒకసారి మేష మేషరాశిలో రవి రాహు సంచార స్థితి వృషభ రాశిలో బుధ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి శనిచర స్వామి స్వక్షత్ర కారకుడు మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షత్ర కారకుడు మరియు శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగవ పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదలక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనిచర స్వామి వారు వీరికి శనిచర స్వామి వారు కుంభరాశిలో స్వక్షేత్రంగా ఉండడం కుంభరాశిలోనే కుజ సంచార స్థితి ఉండడం ఏళ్ళనాట శని జరుగుతూ ఉండడం అనేటువంటిది ఒకవైపు అయితే రాశిలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలగడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో ఆవేశమైనటువంటి నిర్ణయాలకు ఇది సమయం కాదు గొడవలు నిందలు ఆపదలు వచ్చే అవకాశాలున్నాయి కనుక ప్రతి చిన్న విషయానైనా పెద్ద విషయానైనా ఓపికగా చేసుకొని వినే ప్రయత్నం చేయండి అవసరం అనిపిస్తేనే మాట్లాడండి లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత గడువును అడగండి అప్పుడు పెద్ద పెద్ద సమస్యలను మీ దగ్గరికి రాకుండా ఆపుకునే మానవ ప్రయత్నం చేయొచ్చు ధన వాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి అలాగనే కలత్రకారకుడు శుక్రుడు సంచారం చేయడం వలన ధనాలు క్రయ విక్రయాలు పెట్టుబడులు ఆకర్షణ కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడంలో అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుంది కాకపోతే అప్పులు ఇచ్చేటప్పుడైనా అప్పులు తెచ్చుకునే అయినా కూడా ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మన ఆస్తులను కానీ మన ప్రాపర్టీస్ను కానీ సర్వము తినేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పి ఆలోచించడం మీరు గుర్తుపెట్టుకోగలగాలి తృతీయ స్థానంలో రవి రాహు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులు మీ క్షేమాన్ని గురించి మీ ఆనందాన్ని గురించి ఎవరైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి ఒంటెద్దు పోకడ వెళ్లకుండా నేను మాట్లాడుతున్నదే కరెక్టు నేను చేస్తున్నదే సత్యము నాదే విజయము అనేటువంటి ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి అర్ధాస్తమైన బుధ సంచార స్థితి ఉండడం వల్ల పెట్టుబడులు అప్పులు ఇచ్చిపుచ్చుకోడాలు షేర్లకు కొద్దిపాటి దూరంగా ఉండడం ఉత్తమోత్తమం నూతనమైన గృహాలు కానీ వ్యాపార క్షేత్రాలు కానీ ఫ్యాక్టరీలు కర్మగారులు క్రయ విక్రయాలకు ఇది సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వలన భార్యాభర్తలు ప్రేమికులు అన్నదమ్ములు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానీ ఒడుదుడుకులకు మీరు దూరంగా ఉండాలి ఆవేశభరితమైన నిర్ణయాలకు సమయం కాదు తేడా వచ్చిందనుకోండి విడిపోవడాలు బంధం వేరవడాలు బాగా ఫలాలు వచ్చేటువంటి అంటే ఫలితాలు వచ్చే సమయంలో మీరు దూరం అవ్వడం వలన ఎడబాటు కావడం వలన పోలీస్ స్టేషన్లు గొడవలు అనేక రకాల సమస్యలను సమస్యలనుకి కేరపడ్డా అవకాశాలున్నాయి తస్మా జాగ్రత్త ఇలా ధనిష్ట నక్షత్ర పుట్టిన జాతకులు డాక్టర్లుగా సంగీత విద్వాంసులుగా సర్జన్లుగా మెడికలు రియల్ ఎస్టేటు ఇంజనీరింగు మైనింగు శాస్త్రవేత్తలు మాంస ఆహార ఉత్పత్తులు హోటలు నీటికి సంబంధించిన ద్రవ ఘన జల పదార్థ వ్యాపారాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి శతమిష నక్షత్ర పుట్టిన జాతకులు బిజినెస్ వ్యాపారవేత్తలుగా కంప్యూటర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలలో ఉండడము ఎప్పుడూ కొత్త స్వీకరిస్తూ కొత్త కొత్తగా నేర్చుకుంటూ అందరినీ అనేక మందిని ఉత్తేజపరిచే కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది పూర్వాభాత నక్షత్ర పుట్టిన జాతకులు ఆధ్యాత్మికవేత్తలుగా ఉండడం కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం షేర్లు పరిపాలన క్రియేటివిటీ రంగము యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లలో మీకు మంచి పురోగతి కనపడుతుందని చెప్పి గమనించాలి వైశాఖ మాసంలో మనకు ఐదు ఆదివారాలు వచ్చాయి దేనికి సూచిక అనగానే అనారోగ్యము అనేక మందికి అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు సూచించే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగనే వైశాఖ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి తినేటువంటి ఆహార పదార్థాలలో కూరగాయలలో నూనెలు ఆహార ఉత్పత్తులు వస్త్రాలకు సంబంధించినటువంటి వాటిలో ఎచ్చుతగ్గులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు శాస్త్రంలో ఆ కావై అన్నారు ఆషాఢ కార్తీక వైశాఖ మాఘమాసములు పరమేశ్వరుడికి అర్చనలు అభిషేకాలు సాధన చేయడానికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలిగాలి ఎప్పుడైతే ఐశ్వర్య అయినటువంటి మహాదేవునికి స్మరించడం వలన ధ్యానించడం వలన సర్వత్రా ఐ ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వైశాఖ మాసంలో విశేషంగా మనకు తొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై రెండు వైశాఖ మాస శుద్ధ అష్టమి సోమవారము ఆశ్లేష నక్షత్ర సందర్భంగా మనకు మాసాలు పన్నెండు రాసులు పన్నెండు కాలభైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక మనము ఈ యొక్క వైశాఖ మాసంలో క్రోధ కాళభైరవ స్వామిని స్మరించాలి అది ఎలాగనగా సూర్యోదయపును పురోమే లేచి గృహాన్నల్లా శుద్ధి పెట్టుకొని పూజా మందిరంలో కాళభైరవ స్వామి వారి యొక్క ఛాయాచిత్రం ఒకటి ఏర్పాటు చేసుకొని రూపకళ అనగా అస్తదళ పద్మాన్ని ఎనిమిది రంగులతో కలిపి వేయడం ఒక ఎర్రటి గుమ్మడికాయను కానీ బూడిద గుమ్మడికాయను సగభాగానికి కట్ చేసి అందులో ఉండబడినట్టు పీచు పదార్థం తీసి పక్కన పెట్టి ని సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది ఒత్తులను ఏర్పాటు చేసి తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర ఈశాన్యం వైపు ఎనిమిది వైపులో ఒత్తి పెట్టి దీపాన్ని వెలిగింపచేయడం దీన్ని కూష్మాండ దీపము అంటారు అలాగనే ఈ యొక్క వైశాఖ మాసంలో క్రోధకాళభైరవ వారి యొక్క సౌభాగ్య ముడుపు అంటారు ఒక ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము తీయని కొబ్బరికాయను అలాగనే ఎవరి పేరు అయితే మనం సౌభాగ్యం ముడుపు కడుతూ ఉన్నామో వారికి సంబంధించినటువంటి ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలు మించకుండా వ్రాసి అందులో ఉంచాలి అలాగా ఎనిమిది రోజులు ఈ కూష్మాండ దీపాన్ని ఈ సౌభాగ్యం ముడుపును పెట్టి మనం ఇంట్లో యధాశక్తిగా దూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసుకోవాలి కలిగో కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు అంటే ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి కాల సమయంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు అందుకే కాళభైరవ స్వామిని స్మరించడం వలన ధ్యానించడం వలన మనిషి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సర్వత్రా ఐశ్వర్యం కలుగుతుంది కనుకనే చక్రవర్తులు మహారాజులు మునులు సాధులు అనేక మంది ఈ సాధన చేపట్టి వారు అనుకున్న కోరికలు నెరవేర్చారు అని చెప్పి గమనించాలి ఈ విధంగా మనం ఇంట్లో చేసుకోవడం వలన క్రోధ స్వామికి ఆశీస్సులు ఉంటాయి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపరాయి ఎలా బద్దలవుతుందో అని మనం చూస్తూ ఉంటాం వీధికి పోటు కలిగిన గృహం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అనుకున్నంత విజయం సాధించలేనప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు శారీరకంగా మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నప్పుడు మనము ఒక చిన్న అయినటువంటి స్వల్పమైనటువంటి అతి తక్కువ ఖర్చుతో మనము కాళభైరస్వామి వారి దగ్గర ఒక కార్యక్రమం చేయవచ్చు ఏమిటయ్యా ఆ కార్యక్రమం అనగా ఒక వ్యక్తి వ్యక్తి స్త్రీగా స్త్రీలు కానీ పురుషులు కానీ అంటే కాలు బ్రొట్టనవేళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక నల్లటి దారాన్ని తొమ్మిది పోగులుగా పోయాలి అయిన తర్వాత ఈ చివరిలో ఒక ముడి ఆ చివర్లో ఒక ముడిని వేసేసి వాటిని అంటే మనకు వీటిని మనం ఇక చూస్తూ ఉన్నట్టు దీన్ని జానెడు అంటాం అంటే పన్నెండు అంగుళములు కలిగినటువంటి జానెడు అంటారు అలాగా వీటిని అలా తొమ్మిది మళ్ళీ వాటిని తొమ్మిది పోగులుగా పోసుకొని మధ్యలో తొమ్మిది ముళ్ళను వేసి మనం ఇంట్లో సౌభాగ్య ముడుపు దగ్గర కానీ కూసుమాండ దీపం దగ్గర కానీ అలా చేయడానికి కుదరకపోతే ఒక విస్త్రాకులు కానీ పెట్టి కాళభైరవ స్వామి వారి యొక్క అస్తోత్రాన్ని కానీ కాళభైరస్వామి కష్టకాన్ని చదువుకొని ధూపాన్ని వేసి పురుషులు అయితే కుడికాలికి కంకణంగా కట్టుకోవాలి స్త్రీమాతలు అయితే ఆడవారైతే ఎడవ కాలికి ఆ నల్లటి రక్షాబంధనాన్ని కట్టుకోవాలి దీనివల్ల నరదృష్టి శత్రు ప్రభావాలు నిద్రలో మాట్లాడడం ఉలికిపడి లేవడం అలాగా అరవై రకాల దోషాలను ఈ కాలభైరవ స్వామి యొక్క రక్ష కాపాడుతుందని చెప్పి గమనించాలి ఇదంతను మా ఇంట్లో కుదరదు అనుకునేటువంటి వాళ్ళు వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ పేరుపైన ఒక కాళభైరస్వామివారి యొక్క దేవాలయంలో రూపకళా ఛాయా చిత్రాన్ని ఏర్పాటు చేయడం కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం కాళభైర హోమాన్ని చేయడం ఈ యొక్క రక్షా కంకణాన్ని ఏర్పాటు చేసి మీకు వీడియో కాల్లో కూడా ప్రత్యక్షంగా చూపించి మీ గోత్రనామాలతో స్వామివారికి లక్ష నర్మదా శివలింగాలతో అభిషేకం చేయించి అలాగనే కాళబైన స్వామికి హోమ కార్యక్రమాన్ని మీకు వీడియోలో చూపించి ఈ రక్షను కొరియర్ ద్వారా మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వియోపరచుకోవచ్చు అలాగనే వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయాన్ని మాకు వాట్సాప్ పంపించగలిగితే సంపూర్ణ జాతకాన్ని వ్రాసి మీకు పంపించడం జరుగుతుంది అలాగనే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాలభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది చిన్న చిన్న సలహాలు సూచనల ద్వారా మీకు ఉండబడినటువంటి ఆర్థిక ఇబ్బందులైనను శారీరకమైన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అనేక రకాలమైన రుగ్మతలకు చిన్న చిన్న సలహాల ద్వారా మిమ్మల్ని అద్భుతమైన విజయ పరంపరలో కొనసాగించే అవకాశాలు అధికంగా ఉంటాయి కనుక ఈ కింది నెంబర్లో వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చును అదే కాకుండా కూడా మీరు ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేదో తారీఖు వరకు పుట్టినటువంటి వారు కానీ గతంలో వివాహం జరిగినటువంటి వారు కానీ గృహంలో యజ్ఞము యాగము దానము పూజ చేసుకోవడం ఉత్తమోత్తమం ఎందుకనగా సంవత్సర కాల సమయంలో కనుక ఇవెంతనూ కూడా గృహంలో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారు ఆర్థికమైన పరిస్థితి అనుకూలంగా లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలిగినట్లయితే మీ పేరు ఇక్కడ గోత్రనామాలతో మీ బర్త్డే రోజున వివాహ వార్షికోత్సవ మహోత్సవం రోజున పూజలు అభిషేకాలు హోమా కార్యక్రమాలు చేసి మీకు ప్రసాదంగా కాళాభైరవ స్వామి యొక్క డాలర్ని కాళాభైరవ స్వామి యొక్క కంకణాన్ని కూడా మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మన దేవాలయాన్ని మీరు ఎవరైనా సంప్రదించినట్లయితే అనేక రకాల సేవలను పొంది కలియుగ కాలంలో కష్టాలను ఆప్ చేసుకొని అష్టైశ్వర్యాలకు స్వాగతం పలికేటువంటి కాళాభైరవ స్వామి యొక్క ఆశీస్సు ఎవరైనా పొందవచ్చును కనుక అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం आशीर्वदिदा पम् ईशानस्सर्वविद्यानां विश्व सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो वि अस्तु सदा शिवो शतमानं भवति सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः యజమానస్య మనో అభిష్టప్రసాద సిద్ధిరస్తు సర్వం శివార్మస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్లయితే ఘంటసిమ్మలు ప్రెస్ చేయండి పైన ఆల్ అనేటువంటి బటన్లు కూడా ప్రెస్ చేయండి ఇంకను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా అద్భుతమైన ఐశ్వర్యం కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్ బంధువులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళభైర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి